విడాకులు కాదు ముందు జాగ్రత్త గత ఏడాది ఫోర్న్ వీడియో కేసులో జైలు పారైన వ్యాపారవేత్త హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు అయితే అతడు బయట ఎక్కువగా కనిపించడం లేదు బెయిల్పై విడుదలైన రాజ్ కుంద్రాకి శిల్పా విడాకులు ఇవ్వబోతుంది అంటూ జోరుగా వార్తలు వినిపించాయి మరోవైపు శిల్పా శెట్టి తన భర్త రాజ్ కుంద్రాకు దూరం పెడుతూ వస్తుంది అయితే ఇటీవల తన మరదలు షమీతా శెట్టి బర్త్డే పార్టీలో శిల్పా కుంద్రా చేతిలో చేయి వేసుకొని కనిపించడంతో మళ్లీ వీరిద్దరూ కలిసిపోయారనే చర్చ జరుగుతోంది తాజాగా కుంద్రా తన ఫ్లాట్ను జూహు ఇంటికి శిల్పా చెట్టుకి రాసి ఇచ్చినట్టు తెలుస్తోంది వీటి విలువ ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల విలువ ఉంటుందని సమాచారం కుంద్ర ఐదు ఫ్లాట్లతో కూడిన భవనంలోని మొదటి అంతస్తు మొత్తాన్ని జూహు సముద్రానికి ఎదురుగా ఉన్న బంగ్లాను భార్య పేరు బదిలీకి చేసినట్టు నివేదికలు పేర్కొన్నాయి అసలు ఉన్నట్టుండి ఆస్తులను శిల్పాశెట్టి పేరు మీదకు రాజ్ కుంద్రా ఎందుకు మార్చాడు దీనికి కారణం ఏమై ఉంటుంది అని నేటిజన్లు సోషల్ మీడియాలో ఆరా తీస్తున్నారు నిజానికి భర్త మీద ఆరోపణలు వచ్చిన తర్వాత శిల్ప బాగా డిస్టర్బ్ అయినట్టు అర్థమవుతోంది సోషల్ మీడియాలో కూడా రాజ్ కుంద్రాతో పాటు శిల్పాశెట్టిని గట్టిగానే ట్రోల్ చేశారు నేటిజన్లు ఈ విషయంలో పరునష్టం దావా దాబా వేసిన శిల్పాశెట్టికి కోర్టు అక్షింతలు కూడా వేసింది అన్ని రకాలుగా శిల్పాశెట్టి ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది ఈ వరుస ఘటనలతో భర్త నుండి విడిపోవడం ఖాయం అనుకున్నారు అందుకే ఆస్తుల బదిలీ చేసుకుంటున్నారు అని బాలీవుడ్ టాక్ అయితే అసలు విషయం మాత్రం వేరే ఉంది తన పేరు మీద ఉన్న ఆస్తుల వివాదంలోకి వెళ్లే ప్రమాదం ఉంది కాబట్టి కుంద్ర ఆస్తులను శిల్పాశెట్టి పేరు మీదకు మార్చాడు అని తెలుస్తోంది అంతేగాని ఈ జంట విడాకులకు సిద్ధమైందనే వార్తతో మాత్రం వాస్తవం లేదని సమాచారం ఈ ఆస్తులకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు రాజ్కుంద్ర ముందు జాగ్రత్త శిల్పా పేరు మీదకు బదిలీ చేశాడా తప్ప మరో కారణం కాదని అతని సన్నిహితులు చెబుతున్నారు శిల్పా శెట్టి పలు సినిమాల్లో నటిస్తోంది శిల్పా శెట్టి చివరిసారిగా హంగామ టూలో మీజన్ పరేష్ రావుల్ ప్రణీత సుభాష్లతో కనిపించారు